ప్రస్తుత దేశ పరిస్థితులపై ప్రముఖ విద్యావేత్త వైసీపీ నాయకులు డెకనల్ రాంబాబుతో జేసీటీవీ ముఖాముఖి. వలస కార్మికులు మన దేశ జనాభాలో 10% ఉన్నారు. సుమారు ఇప్పుడు దేశం మొత్తం మీద 10 నుంచి 12 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారంటే మరి అది చాలా పెద్ద సంఖ్య. సార్, భారత ప్రభుత్వం ప్రైవేటీకరణను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 130 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో 80 కోట్ల మంది పేదవారు. ఈ పేదవారికి ఏ కష్టం వచ్చినా కానీ ఇప్పటి వరకు ఆదుకుంటుంది ప్రభుత్వాలే, ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా గురించి ఈరోజు వరకు కూడా పూర్తిగా ఎవరికి అవగాహన లేదు. ఇది ఏ దిశగా ప్రయాణించుతుంది, ఎట్లా మార్పులు చెందుతుంది, దీని వ్యాక్సిన్ ఎలా కనుగొనాలి అని ఆలోచన చేసే లోపల దాని యొక్క పరిణామాన్ని మార్చుకుంటుంది. సో మనకున్న మార్గం ఒకటే, ఇవాళ ఇప్పటి వరకు లాక్డౌన్లో ఉన్నాం కానీ ఇప్పటి నుంచి మొదలుపెట్టి పనిచేయాలంటే మనం జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించి, అట్లాగే చేతి గ్లౌజ్, అట్లానే వేరే రకంగా మనం పబ్లిక్లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇంతకాలం మనం లాక్డౌన్లో ఉన్నాం సేపు, లాక్డౌన్లో ఉన్నాం సేపు, ఇబ్బంది లేదు, ఇంట్లోనే ఉన్నాం, ఇవాళ బయటకు వెళ్తున్నాం. ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, కలిసినప్పుడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టినట్టు అవుతుంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అందులో ప్రత్యేకంగా వలస కార్మికులు అయితే వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం. ఈ కరోనా ప్రభావాల వల్ల దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఇతర దేశాల కంటే భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా వైరస్ సోకకుండా అవగాహన కల్పిస్తూ కరోనా వైరస్ని ఏ విధంగా జయించాలో కూడా ప్రభుత్వాలు ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ కనపరుస్తూ అనేక విధాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ రాష్ట్ర పరిస్థితులపై ప్రముఖ విద్యావేత్త వైసీపీ నాయకులు డెకనల్ రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, కరోనా వలన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై మీ స్పందన. వలస కార్మికులు మన దేశ జనాభాలో 10% ఉన్నారు. సుమారు ఇప్పుడు దేశం మొత్తం మీద 10 నుంచి 12 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారంటే మరి అది చాలా పెద్ద సంఖ్య. మరి ఒక బీహార్ రాష్ట్రం నుంచి 1 కోటి మంది పైగా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులు ముఖ్యంగా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్కువ 10 గంటలు పనిచేస్తారు, ఎక్కువ సంపద సృష్టిస్తారు. ఇవన్నీ కూడా ఈ వలస కార్మికులందరూ కూడా పెట్టుబడిదారీ వర్గాలకి, పారిశ్రామిక సంస్థలకి, అలానే టూరిజం సంబంధించిన వివిధ రకాలైన హోటల్స్లో కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఎక్కువగా వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ కనీస అవసరాలు కల్పించడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చూడటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వలస కార్మికులు బాగా ఎక్కువ కష్టపడటం వల్ల ఈ పారిశ్రామికవేత్తలకు కానీ ఈ యజమానులకు కానీ ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి కరోనా వచ్చిన ఈ కష్టకాలంలో మరి వాళ్ళని ఎవరో పట్టించుకోకుండా వాళ్ళలో నిరాశ నిస్పృహలు వచ్చి ఇక ఏమైనా సరే వేల కిలోమీటర్లు మనం నడిచినా వెళ్ళాల్సిందే, లేకపోతే మనం ఇక్కడ బతకలేమనే పరిస్థితుల్లో ఇవాళ రోడ్డు బాట బట్టి నడిచెళ్తుంటే ప్రతి వాళ్ళు, ఇవాళ అందరూ అనుకుంటారు వలస కార్మికులదే సమస్య అనుకుంటున్నారు, కానీ ప్రతి ఇంట్లో, ఈ దేశంలో ప్రతి ఇంట్లో కూర్చున్న ప్రతి కుటుంబం కూడా టీవీలో చూసి ఏదో తప్పు జరుగుతుంది, ఎందుకని మనం వీళ్ళని అక్కడ పంపలేకపోయాం. ఇవాళ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న
వలస కార్మికులు మన దేశానికి తీసుకొచ్చే యంత్రాంగం మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మనం వాళ్ళ స్వస్థలాలకు ఎందుకు పంపలేకపోతున్నాం? రోడ్లు ఖాళీగా ఉన్నాయి, రైళ్లు ఖాళీగా ఉన్నాయి, బస్సులు ఖాళీగా ఉన్నాయి. అయినా కానీ ఈ వ్యవస్థలో ఎక్కడ ఉన్న పొరపాటు వల్ల, లేకపోతే ఎక్కడ ఉన్న వ్యవస్థలో ఎక్కడో ఒక మనం మనకు తెలియని ఏదో ఒక పొరపాటు జరగటం వలన ఇవాళ వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మనం అందరం రోజు చూస్తున్నాం, మన రాష్ట్రంలోని వలస కార్మికులందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు ఆదేశించి జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని ఇతర రాష్ట్రాలు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ ఇక్కడి నుంచి బస్సులు ఎక్కించి వాళ్ళని పంపిస్తాం. అలానే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ ఆపి మన ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మన దగ్గరలో మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూసుకుంటే అబ్బాయి చౌదరి గారు ఏలూరు దగ్గర మరి హైవే మీద ఆపి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం, వాళ్ళకి మంచినీరు అలాగనే చెప్పులు కూడా లేకుండా నడిచే పరిస్థితి ఎండలో వాళ్ళందరికీ కూడా ఏమి ఏర్పాటు చేసి పంపించడం తోటి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మరి నిన్న వైజాగ్, రాత్రి వైజాగ్ చేరుకున్నారు, విజయవాడ చేరుకున్నారు విమానాల్లో. వాళ్ళందరికీ కూడా మరి సదుపాయాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవటం వల్లే వాళ్ళు మనకి ఎప్పుడు హైదరాబాద్లో దిగి వచ్చేవాళ్ళు ఇవాళ విశాఖపట్నం, విజయవాడ కూడా ఇతర దేశాల నుంచి స్పెషల్ ఫ్లైట్లు తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రైవేట్ గ్రౌండ్లో వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటే ఇవాళ ఈ వచ్చిన కరోనా నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ శ్రామికులను వదిలేస్తే ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రైవేటీకరణ, ప్రైవేటు పెట్టుబడిదారులు వాళ్ళు లాభాల కోసమే వాళ్ళు పనిచేస్తారు, అంతేగాని సమాజ శ్రేయస్సు కోసం కానీ సమాజంలో ప్రజల యొక్క బాధను పట్టించుకోవడం గురించి కానీ చేయరు. ఎప్పటికైనా కానీ ఈ సమాజాన్ని కాపాడాలంటే భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాలో 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉంటే ఈ 80 కోట్ల మంది పేదవాళ్ళని కాపాడవలసిన బాధ్యత, కాపాడగల శక్తి ఒక ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఎటువంటి బాధ్యత తీసుకోనేది మనకు అర్థమైపోయింది. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో మనకి మేమందరం చూస్తున్నాము, ఇవాళ పేషెంట్స్ అందరిని ఎవరు చూస్తున్నారండి? డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్, అలానే మన పోలీస్ డిపార్ట్మెంటు, మన పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే పోరాడుతున్నారు. ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ కూడా చూడటం కానీ రావడం కానీ చేయట్లేదు. వాళ్ళకి అప్పచెప్పాలని కూడా భయం వేసే పరిస్థితులు ఇవాళ మరి ప్రభుత్వం యంత్రాంగం చేస్తుంది. మనం మొదటి నుంచి చూస్తున్నాం, విద్య, వైద్య రంగాలు ప్రైవేటీకరించడం వలన అసమానతలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా ప్రభుత్వమే జాతీయం చేయాలని చెప్పి మనం కోరుకునే పరిస్థితులు ఇవాళ మరి ఈ వలస కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోకి ఎవరెవరు వస్తున్నారు వలస కార్మికులు, ఎవరెవరి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క లిస్టు తీసుకోవడం, అలానే ఏ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కానీ యజమానులు కానీ వీళ్ళకి నివాసయోగ్యం నివాసం కల్పిస్తున్నారా, అలానే ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారా, అలానే వాళ్ళకి రకరకాల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారా లేదు కానీ దీని మీద ఒక మానిటరింగ్ అనేది చేస్తేనే కానీ చేసి ఆ కార్మికుల్లో, ఆ వలస కార్మికుల్లో ఒక నమ్మకం కలిగించి వాళ్ళకు భరోసా ఏర్పాటు చేస్తే తప్పితే వీళ్ళు మళ్ళీ తిరిగి రాష్ట్రాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు. మరి రాష్ట్రాల్లో కన్నా వీళ్ళంతా ట్రైన్డ్ పీపుల్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ కాబట్టి పారిశ్రామికంగా మరి అలానే సర్వీస్ సెక్టర్ కానీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ అవసరం చాలా ఉంది. కాబట్టి వాళ్ళందరిలో కూడా నమ్మకాన్ని, భరోసా కల్పించి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకు పూర్తి స్థాయిలో వలస కార్మికులుగా కాకుండా మామూలు కార్మికులుగా వాళ్ళు ఇక్కడ ఉండేటట్టు ఏర్పాట్లు చేసి మరి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం వెనక్కి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగనే ఈ నేపథ్యంలో మరి రోజు చూస్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో సామాజిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎవరికి తోచింది వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడే అందరూ కూడా వాళ్ళందరినీ కాసుకొని వాళ్ళకి ఆహారం అందించి మరి వాళ్ళ మన్నలను పొందారు. రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చామంటే మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పని ఎంతోమంది వలస కార్మికులు చెప్పడం జరిగింది. మరి మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మన ప్రభుత్వం కలిగిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల వెంటే ఉంటుంది. ప్రభుత్వాలు స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను బ్యాన్ చేయాలని చెప్తుంది, దీనివల్ల మన దేశానికి ఏమైనా నష్టం ఉంటుందంటారా సార్?
విదేశీ వస్తువులను వాడటం మొదలుపెట్టి మనం వాటిల్ని వాడుతూ వెళ్తే మనం అభివృద్ధి చెందలేం. ప్రతి దేశం స్వయం సమృద్ధి సాధించాలి. మనం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాం. మనం ఎగుమతుల స్థాయికి మనం ఎదిగాం. ఇవాళ మనకు పారిశ్రామిక రంగంలో కూడా మనం ఎదగాలి. ముఖ్యంగా చాలా చిన్న చిన్న వస్తువులు ఇవాళ మాస్కులు ఇవన్నీ కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మరి ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ మాస్కులు అన్నీ కూడా మనమే ఇవాళ సొంతంగా తయారు చేసుకుంటున్నాం అని చెప్పని. అదేవిధంగా ఇవాళ ఒక సెల్ ఫోన్లు కానివ్వండి, సామాన్య మానవుడికి ఇవాళ నిత్యావసరంగా అయిన వస్తువులన్నీ ఇక్కడే తయారు చేసుకుంటే ఆ పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందుతాయి, మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కూడా ఇవాళ వాళ్ళు స్వదేశీ బాట పట్టారు. ఈవెన్ అమెరికా లాంటి దేశాలు అమెరికన్ ప్రెసిడెంటే స్వదేశీ అనే మాట మాట్లాడారంటే వారి పరిస్థితులు అలా ఉన్నాయి అర్థం చేసుకోవాలి. 2005 సంవత్సరం 2006 సంవత్సరంలో గ్లోబలైజేషన్ అని చెప్పని ప్రపంచం అంతా ఒక గ్రామం, ఎవరు ఎక్కడైనా వస్తువులు అమ్ముకోవచ్చు అని చెప్పిన ప్రపంచీకరణ వల్ల లాభం కలుగుతుందని చెప్పని చెప్పి 15 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళ మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకొని అది లాభం లేదు స్వదేశీకి వెళ్ళాలి, ఏ దేశంలో ఆ దేశం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పని మాట్లాడుతున్నాయి. మన దేశంలో మనకు మన అందరూ మనకు తెలుసు మన దగ్గర విద్య ఉంది, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అట్లానే విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇక్కడే మనం తయారు చేసుకొని ఇక్కడ వస్తువులు ఇవ్వడం వల్ల మన పిల్లలకి రాబోయే తరానికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఏదైనా ముఖ్యమైన ఆయిల్ అలాంటి వాటిని మన దగ్గర లేని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ మన దగ్గర ఉన్నాయి మాత్రం కంపల్సరీగా మనమే ఇక్కడ తయారు చేసుకుంటే బాగుంటుంది. దీని ఈ దిశగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక రూపాయి మన దేశంలో ఉత్పత్తి చేసింది 1 రూపాయి ఖర్చు ఎక్కువైనా కానీ మనం కొనడం వలన దానివల్ల మన పిల్లలకు ఉపాధి కలుగుతుంది అనే దిశగా మనం ఆలోచించి స్వదేశీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతకుమించి వేరే రకంగా వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది. ఎలాగని అంటారు, ఫారిన్ కరెన్సీ ఇవాళ ఇంటర్నేషనల్గా ఫారిన్ కరెన్సీ కావాలంటే మన దగ్గర తక్కువ అయిపోద్ది. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఇంపోర్ట్ చేసినప్పుడు డాలర్లో పే చేయాలి, అది అంత సులభమైన పని కాదు. స్వయం సమృద్ధి సాధించితే మనకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. ఇది పెద్ద మార్కెట్, 130 కోట్ల మంది అంటే చాలా పెద్ద మార్కెట్. ఇది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఎక్కడే ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎక్కడే అమ్మటానికి చూస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఇక్కడున్న వాళ్ళకి మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి, మరి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుద్ది, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఈ దిశగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్వదేశీ అనేది తప్పనిసరిగా అందరూ కూడా ఇవాళ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం. సార్, దేశ ఆర్థిక వ్యవస్థ 2 నెలల్లో పడిపోయిందని చెప్తున్నారు, అది గెయిన్ అవ్వాలంటే ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్? దేశ ఆర్థిక వ్యవస్థ 2 నెలల పాటు ఆగిపోయింది, పడిపోవటం కాదు ఒక యాక్టివిటీ ఆగిపోయింది, అది మళ్ళీ ఇప్పుడు మొదలవుద్ది. ఈ పీరియడ్లో ఈ 3 నెలల పీరియడ్లో ఎక్కువగా నష్టపోయింది వేతన జీవులే. రోజువారీ వేతనం చేసుకునేవాళ్ళు, కూలీలు, కార్మికులు అందరూ కూడా చాలా నష్టపోయారు. వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ ఆ రోజులు ఆగినా కానీ తర్వాత మళ్ళీ యాక్టివిటీ మొదలవుద్ది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళందరికీ కూడా వేతన జీవులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి. ముఖ్యంగా మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి మనం వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. జీడిపిలో మనం 2% నుంచి 4% కన్నా మనం గ్రోత్ రేట్ కన్నా వ్యవసాయంలో తీసుకురాగలిగితే మనకు ఇబ్బంది ఉండదు. మరి వ్యవసాయంలో ఇప్పటికే 70% పీపుల్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కొనడం జరిగింది, ప్రభుత్వమే కొనడం జరిగింది. ఇవాళ మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, ఏమున్నా కందులు కానివ్వండి, ఏమున్నా కానీ ప్రభుత్వమే కొని స్టోర్ చేసే పరిస్థితి. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి ముందు ఆహార ధాన్యాలు కన్నా మన దగ్గర ఉంటే మనం ముందు మనకి మన దగ్గర పనిచేసే వాళ్ళకి వర్క్ ఫోర్స్కి మనం పని చూపించినట్టు ఉంటుంది, యాక్టివిటీ మొదలవుద్ది. పారిశ్రామికంగా ముందుకెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా ముందు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుద్ది. అదర్వైజ్, ఎందుకని మీకు ఇలా చెప్తున్నానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక పరిశ్రమలో 100 కేజీలు ఒక పరిశ్రమలో కానీ పెట్టుబడి పెడితే బయటికి 95 కేజీలు వస్తాయి, 5 కేజీలు స్క్రాప్. కానీ వ్యవసాయంలో అలా కాదు, 1 ఎకరంలో 20 కేజీలు ధాన్యం కన్నా చల్లితే 30 బస్తాలు వస్తాయి. 30 బస్తాలు అంటే మీకు 75 కేజీలు బస్తా, 70 × 30 2100 2200 కేజీలు ఉత్పత్తి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది వ్యవసాయంలో, అదనపు ఉత్పత్తి. కేవలం 20 కేజీలు ధాన్యం గింజలు చల్లటం వలన 2200 కేజీలు మీకు ధాన్యం అక్కడ ఉత్పత్తి అయ్యి వస్తుందంటే మరి ఇక వేరే ఎటువంటి దేంట్లో కూడా పారిశ్రామిక రంగంలో కానీ ఇవి పరిశ్రమలోని ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఉండదు. ఒక భూమి నుంచి అది సాధ్యం కాబట్టి ఎవరు ఏమి చేసినా
మిరపకాయలు కానివ్వండి, పత్తి కానివ్వండి, పొగాకు కానివ్వండి, ఏదైనా కానీ ఈ పరిశ్రమలను నిలబడాలన్నా కూడా కేవలం భూమి నుంచి వచ్చిన ముడి పదార్థం ద్వారానే ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త వహించి ముందు వ్యవసాయ రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. జీడిపిలో 4% గ్రోత్ రేట్ సాధించిన రోజున పారిశ్రామిక రంగం కూడా చాలా ముందుకెళ్తుంది. ప్రజలు అసలు కరోనా బారిని తప్పించుకోవాలంటే ఎటువంటి సలహాలు సూచనలు పాటించాలి సార్? ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా గురించి ఈరోజు వరకు కూడా పూర్తిగా ఎవరికి అవగాహన లేదు. ఇది ఏ దిశగా ప్రయాణించుతుంది, ఎట్లా మార్పులు చెందుతుంది, దీని వ్యాక్సిన్ ఎలా కనుగొనాలి అని ఆలోచన చేసే లోపల దాని యొక్క ఆ పరిణామాన్ని మార్చుకుంటుంది. దీంతో చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి వ్యాక్సిన్ కనుగొనాలంటే ఇవాళ ఒక రకంగా ఉంటుంది, ఆ జెన్యు మార్చుకొని ఇంకో రకంగా మారిపోతుంది. సో దీంట్లో దీనికి ఏంటి ఎండ్ ఏంటి అనేది ఇంతవరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతవరకు కూడా ఎవరో కూడా శాస్త్రజ్ఞులు కానీ డాక్టర్స్ కానీ ఎవరో కూడా ఎటువంటి మందు కనిపెట్టలేకపోయారు. సో మనకున్న మార్గం ఒకటే, ఇవాళ ఇప్పటి వరకు లాక్డౌన్లో ఉన్నాం కానీ ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం పనిచేయాలి. పనిచేయాలంటే మనం జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించి, అట్లాగే చేతి గ్లౌజ్, అట్లానే వేరే రకంగా మనం పబ్లిక్లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇంతకాలం మనం లాక్డౌన్లో ఉన్నాం సేపు, లాక్డౌన్లో ఉన్నాం సేపు, ఇబ్బంది లేదు, ఇంట్లోనే ఉన్నాం, ఇవాళ బయటికి వెళ్తున్నాం. ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టినట్టు అవుతాం. ఇప్పటికీ అదే పరిస్థితి, ఒక పాజిటివ్ కేసు వస్తే దగ్గర దగ్గర వాళ్ళ కాంటాక్ట్ అందరిని కలిపి ఒక కనీసం 100-150 మందిని క్వారంటైన్లో పంపాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నెల రోజులు మనం పని చేసుకుంటా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కరోనా అంటే శత్రువు, ఆ శత్రువుతో మనం జీవనం చేయాల్సిందే. కాబట్టి మన జాగ్రత్తలో మనం జాగ్రత్తగా ముందుకు నడవాలి. ముందుకు నడిచినప్పుడే ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకెళ్తుంది, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే సమాజం బాగుంటేనే, ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. ఏ ఒక్కళ్ళు ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ చాలా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు సూపర్ స్ప్రెడర్లు అని, ఒక వ్యక్తి 50-60 మందికి పాజిటివ్ కేసులు వచ్చే విధంగా జరుగుతుంది, అక్కడ స్ప్రెడ్ అవుతుంది. మరి అటువంటివన్నీ మనం నివారించాలి. అట్లాగే మన చుట్టుపక్కల ఎవరికైనా కానీ ఏదైనా జలుబు, దగ్గు ఉండి, జ్వరం ఉంటే మనం వెంటనే ఇంటిమేట్ చేయాలి. తప్పేం లేదు దీంట్లో, ఇది మామూలుగా వచ్చినట్టే టాబ్లెట్లు వాడితే తగ్గిపోతుంది అంతేగాని దీనికి అయ్యో పాజిటివ్ వచ్చింది ఏదో ఇబ్బంది అయిపోతుంది, మనం చాలా ఇదిగా చూస్తారేమో, మనం దూరంగా పెడతారేమో అనే ఆలోచన అవసరం లేదు. అసలు ఇక్కడ మనం మానసికంగా పరిణితి చెందాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి, చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మరి మన ప్రజలందరూ కూడా చాలా విజయవంతులు, అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి బాగా పనిచేస్తారు. ఈ సందర్భంగా నేను ఒకటే, ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెంలో మరి పారిశుద్ధ్య కార్మికులు, అలానే పోలీస్ డిపార్ట్మెంటు, అలానే ఫైర్ డిపార్ట్మెంటు, ప్లస్ అందరికన్నా ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, ముఖ్యంగా డాక్టర్స్, వీళ్ళందరూ కూడా మరి ఈ కరోనాను కంట్రోల్ చేయడంలో పోరాడుతున్నారు. మరి ఈ కష్టకాలంలో అక్కడక్కడ కొంతమందికి ఇబ్బందులు కలిగినా కానీ, బాధ కలిగినా కానీ ఇదంతా కూడా మన కోసమే, ప్రజల కోసమే చేస్తున్నారు. కాబట్టి మరి మనందరం కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనం సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇది మనం డెకనాల్ రాంబాబు గారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో, ఏ విధంగా నష్టపోతున్నాయో, ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అన్ని విషయాలను ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. హలో, నమస్కారం.